చేయాలి. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఢిల్లీ వెళ్తున్నాను, ఢిల్లీలో నేను అక్కడ అసలు ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరుగుతుంది, ల్యాండ్ ఆర్డర్ లేదని చెప్పి చేస్తాను అంటున్నాడు. ఓ పక్కనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, జనాలు కనీసం మిమ్మల్ని నమ్మి 11 సీట్లైనా ఇచ్చినప్పుడు ఆ 11 నియోజకవర్గాల్లో సమస్యల గురించి అయినా కనీసం జవాబుదారీతనం ఉండాలి కదా అంటున్నా. అంటే ఒకసారి అబద్ధాలు చెప్పి గవర్నమెంట్లోకి వచ్చాం, మళ్ళీ జనాన్ని నమ్మించడం కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. నమ్ముతారా సార్? పోనీ అది ఆయన చెప్పింది చేయలేదు, మేము నమ్మమని చెప్పి ఇసిరి బంగాళాఖాతంలో ఇసిరేసేదారండి. అయినా కూడా అంటే ప్రజలు నీకు తీర్పిచ్చినా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని హైకోర్టుకి వెళ్తున్నాడు ఆయన. పోనీ లా ప్రకారం ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? చట్టం ప్రకారం ఈయన ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే జ్యుడిషియరీ కూడా కొన్ని సరైన టైంలో సరైన నిర్ణయాలు చేయట్లేదండి, చేయబట్టే ఇలాంటి క్రిమినల్స్ అందరూ బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. ఆయన మీద కూడా అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. సీఎంగా ఉన్న 5 ఏళ్ల హయాంలో కనీసం సొంత బాబాయ్ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది తెలిసిన వ్యక్తి ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. అదేనండి, ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి బయట ఉన్నాడు, కోర్టుకి ఎప్పుడు ఈ రోజున అటెండ్ కాల, కోడి కత్తేసేయండి, వివేకానంద కేసేయండి, వీళ్ళ సోదరులు ఎవరు అటెండ్ కాల. అయినా కానీ ఆయన ఏమంటాడంటేనండి, కోడికెత్తి కేసులో 5 ఏళ్ళ తర్వాత హైకోర్టు పాపం ఆ శ్రీన్ అనే కుర్రాడికి బెయిల్ ఇస్తే ఈ బెయిల్ రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడండి. నువ్వు 10 ఏళ్ళ నుంచి బెయిల్లో ఉంటూ 190 కేసులు పెట్టుకుని 5 ఏళ్ళు నువ్వు అతనికి కోర్టుకెళ్ళి ఇప్పుడు నీ మీద అటెంప్ట్ మర్డర్ జరిగిందన్నావు, నువ్వు కంప్లైంట్ ఇచ్చింది, నువ్వు కేసు నీది, నువ్వు కోర్టుకి అటెండ్ అయ్యి ఎన్ఐ కోర్టులో ఒక్క రోజున కూడా చెప్పలా, చెప్పబట్టాక 5 ఏళ్ళు ఉంది. చూసి చూసి వాళ్ళు ఏం చేశారు చివరికి, అబ్బాయి ఇక ఇన్ని రోజుల మించి ఉంచడానికి దీని ఇది లేదు, మీ కేసు ఏమంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, మేము అతను ఇచ్చేస్తున్నాం అన్నారు. ఇచ్చేసిన తర్వాత కూడా నా దగ్గర పాపిస్తాం ముందని నేను దోచుకుంటాం ముందని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఏమయ్యా నువ్వు కూడా మరి బెయిల్ మీద బయట ఉన్నావు కదా, బెయిల్ అర్హత లేదంటావేంటి, ఒక స్టేజ్ వరకే కోర్టులు చూస్తాయి, ఆ స్టేజ్ దాటిన నిన్న మొన్న వినకొండ వెళ్ళినప్పుడు కూడా ఎన్ఐ కోర్టుకి ట్రయల్కి వెళ్ళాలి సార్ ఆయన, దాన్ని తప్పించుకు అంటే ఇది జనాలకు తెలియదు అంటారా, ప్రజలు పిచ్చోళ్ళు అంటారా? అంటే నాకు 40% ఇంకా ఓటింగ్ ఉంది, ఇదంతా ఏదో చేసేసారు, ఏదో చేశారు, ఇది ఓటమి కదా నేను నమ్మలేకపోతున్నాను అంటున్నాడండి. పీపుల్ మ్యాండేట్ని ఆయన యాక్సెప్ట్ చేయట్లేదండి. వాళ్ళు పీపుల్ మ్యాండేట్ని మన ఇచ్చిన తీర్పుని ఎలక్షన్ మ్యాండేట్ని యాక్సెప్ట్ 151 సీట్లు ఇచ్చినప్పుడు బాగానే దాన్ని స్వాగతించాడు కదా సార్. సో ఓవరాల్గా ఉంటారు సార్, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా ఏదైనా నేర్చుకుందాం తెలుసుకుందాం అనేది ఉందంటారా, లేకపోతే ఆయన పద్ధ అయింది అంటారు? ఆయన రాజకీయంగా అయిపోయింది, అది అయిపోయిందండి. మనుగడ సాగించి పార్టీ నిలబడాలంటే నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర వహిస్తూ గవర్నమెంట్ చేసే మంచి చర్యలకు మద్దతు ఇస్తూ గవర్నమెంట్ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలను తీసుకుంటే దాన్ని తూర్పాటుపడుతూ నువ్వు ప్రశ్నిస్తే ఏదైనా నీకు మనుగడ, నీ పార్టీ నువ్వు ఉంటుంది, లేదంటే ఇక ఆ పార్టీ ఇక